చూస్తున్నారా ముఖ్యంగా దేశంలో తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ మరియు అన్ని రాష్ట్రాల్లో ఉన్న 207 సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమ గురించి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన యాక్ట్ ప్రకారం ఫామ్ అయిన ఏర్పాటైన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ యొక్క నాయకుడు ఇది మీ అందరు ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇది రైల్వేలో ఒక నిర్ణయం తీసుకోబడింది. అదేంటంటే సుమారు 14వ తారీఖు నాడు అనుకుంటున్నాను, డిసెంబర్ 14వ తారీఖు నాడు మిస్టర్ విష్ణు రైల్వే మినిస్టర్ ఏమన్నాడంటే, కరోనా టైంలో మన క్లోజ్ చేసిన స్టాప్ చేసిన సీనియర్ సిటిజన్స్కి రైల్వే కన్సెషన్ మళ్ళీ పునరుద్ధరించడం లేదు అని చెప్పాడు అన్నట్టు. పార్లమెంట్లో ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన క్వశ్చన్స్కి ఈ తర్వాత చేసిన డిమాండ్కి ఏది సీనియర్ సిటిజన్స్కి రైల్వేలో కన్సెషన్ పునరుద్ధరించాలని అడిగిన క్వశ్చన్స్కి అతను ఈ లేదు పునరుద్ధరించడం లేదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అతను చేసింది ఏంటంటే, ఆదాయము లేదు ఇదివరకే లాస్ట్లో ఉంది ఈ రైల్వేస్ అని చెప్పాడు. అయితే ఇదివరకు నేను చేసిన వీడియోలో ఏం చెప్పానంటే, ముఖ్యంగా ఏమని కంక్లూజన్ ఇచ్చానంటే, సీనియర్ సిటిజన్స్కి రైల్వేలో మన కన్సెషన్ ఇస్తేనే మంచిది అని చెప్పాను. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, దానికి తోడుగా సంక్షేమ పరంగా మంచిది అని అనడానికి కాకుండా నిజానికి రైల్వే మినిస్ట్రీ కూడా మంచిది అని చెప్తున్నాను. రైల్వే కూడా ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఏం చేస్తున్నారంటే, మినిస్టర్లు తర్వాత మినిస్టర్ కింద సెక్రటరీ కానీ ఉంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సరే ఏం పని చేస్తుండే వాళ్ళకి ఇచ్చేది ఏంది, చాలామందికి పెన్షన్ వస్తుంది, అసలు మీ సీన్ కన్సెషన్ స్టాప్ చేస్తాము అని చాలా క్యాజువల్గా చాలా దాని మీద ఏం శ్రద్ధ వహించకుండా ఇష్యూని సీరియస్ తీసుకోకుండా చాలా క్లోజ్ చేస్తారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళు కూర్చొని ఆ విషయాన్ని పరిశీలించి దాన్ని లెక్కలు కట్టాలి, లెక్కలు చేయాలి. సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఇస్తే బాగుంటుందా, ఇస్తే ఆదాయం వస్తుందా, ఇవ్వకుండా ఆదాయం వస్తుందా లెక్కలు చేయాలి. ఒక అకౌంటెంట్ కూర్చొని లెక్కలు చేయాలి. అప్పుడే నిజానికి సీనియర్ సిటిజన్స్కి రైల్వే కన్సెషన్ ఇస్తే ఆదాయం వస్తుందా లేదా అనేది లెక్క తెలుతుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఇస్తేనే ఆదాయం వస్తుంది రైల్వేకి. ఆదాయం ఇద్దరికి పోయిన ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చు, నష్టం కూడా సమకూర్చుకోవచ్చు. ఎట్లానంటే, ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ మనం కన్సెషన్ ఇచ్చినప్పుడే ఎక్కువ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యంగా ప్రయాణం ఎవరు చేస్తారు, మన ఆఫీసులో డ్యూటీలో ఉన్న వాళ్ళు సామాన్య ఒక డిగ్రీ రెండు డిగ్రీలు దొరకంటే కష్టం. కానీ సీనియర్ సిటిజన్స్ అందరు కూడా రిటైర్ అయి ఉంటారు, వాళ్ళకి కొంచెము చేయడం, ఈ అశ్రద్ధ చేయడం వల్ల అంటే సీరియస్గా తీసుకోవడం వల్ల నిజానికి ఇటు రైల్వేకి వచ్చిన ఆదాయం రాకుండా పోతుంది. తర్వాత వాళ్ళ సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమము, కొంచెమైనా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ కొంచెం సంతోషంగా గడపడము అనేది జరగడం లేదు. సో ఆ విధంగా అయితే ఏ విధంగా లాభం వస్తుందంటే, అయితే ఒకటి ఉంది ఇందులో, రెండు ఒక పాయింట్ ఏంటంటే తప్పకుండా ఆదాయం వస్తుందని చెప్పాను. అయితే కొంత వరకు ఆదాయాన్ని అంటే కన్సెషన్ ఇచ్చడం ద్వారా కూడా ఆదాయం కొంత పోతుంది కదా అట్లా అనుకుంటే, కొంతమంది పెన్షన్ సీనియర్ సిటిజన్స్కి అందరికీ కన్సెషన్ ఇవ్వనక్కర్లేదు, ఇవ్వడం సబబైంది కాదు, సరైంది కాదు కూడా. ఉదాహరణకు కొందరికి పెన్షన్ వస్తుంది 60,000, 70,000, 90,000, వాళ్ళకి అటువంటి సీనియర్ సిటిజన్స్కి నిజంగా ఒకవేళ ఆదాయం వస్తలేదంటే అటువంటి సీనియర్ సిటిజన్స్కి నిజానికి కన్సెషన్ ఇవ్వనక్కర్లేదు. కానీ మన దేశంలో ఎంతమంది కొన్ని లక్షల మందే మన పెన్షన్ వచ్చేవారు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అందరిలో కలిసి 10 లక్షలు 8 లక్షల కంటే తక్కువ ఉంటారు అంతేనా. సో అటువంటప్పుడు, సో ఎవరైతే పెన్షన్ చాలా పొందుతున్నారో
వాళ్ళకి కాకుండా అంటే ఎకనామికలీ పూర్ దోస్ ఆర్ నాట్ గెటింగ్ పెన్షన్ వాళ్ళకి కనుక మన రైల్వే కన్సెషన్ ఇస్తే బాగుంటుంది. ఇక తక్కిన వాళ్ళు అంటే వీళ్ళ యొక్క మన టికెట్స్ యొక్క ఏదైతే రాబడి ఉంటుందో ఈ డబ్బులు ఉన్న తర్వాత సీనియర్ మన పెన్షన్లు ఉన్న సీనియర్ సిటిజన్స్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేస్తారు. కానీ అసలే ప్రయాణం చేయని పెన్షన్ లేని వాళ్ళు తర్వాత పేదోళ్ళు మాత్రము వాళ్ళు కన్సెషన్ ఇస్తేనే వాళ్ళు ప్రయాణించడానికి యాత్రలకు పోవడము లేకపోతే చుట్టాల దగ్గరికి పోవడము లేకపోతే కొడుకు మన ఢిల్లీలో ఉన్న గుంటూరు దగ్గరికి పోవడము జరుగుతుంది. సో ఈ విధంగా దాన్ని సీరియస్గా విషయాన్ని సీరియస్గా ఆలోచించాలి. నిజానికి రెండు వేలని కావచ్చు చాలా రాష్ట్రాలలో సీనియర్ సిటిజన్స్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కన్సెషన్ ఇవ్వాలంటే నిజానికి పర్టికులర్గా తెలంగాణ వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు నుంచి కూడా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్స్ మన సీనియర్ సిటిజన్స్కి బస్సులో కన్సెషన్ ఇవ్వాలంటే నిజానికి తెలంగాణలో ఇవ్వడం లేదు. నేను అనుకుంటా కర్ణాటక మన ఏపీలో కన్సెషన్ ఇస్తున్నారు. ఏది బస్సులో కూడా వాళ్ళు అక్కడ ఆఫీసర్స్తో ఎవరో దాన్ని కొంచెం శ్రద్ధగా సీరియస్గా చూసి ఇది అంత నష్టం లేదు అది మన బస్సు ఆర్టీసీకి లాభం వస్తుందని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా తెలంగాణలో అది జరగడం లేదు. అసలు చాలామంది సీనియర్ సిటిజన్స్ అసోసియేషను డిమాండ్ చేసినా కూడా మన కేసీఆర్కి తర్వాత ఇతర మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా దాన్ని సరిగా ఫేవరబుల్ కన్సల్ట్ చేయలేదు. కానీ ఇప్పుడైనా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొందరు పెన్షన్లు వస్తున్న ఆ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తప్పడించి తగిన పేద సీనియర్ సిటిజన్స్ పేద వయోవృద్ధులు పెన్షన్ లేని అంటే పెన్షన్ అంటే ఈ 2000 రూపీస్ పెన్షన్ కాదు లేని వాళ్ళకి జాబ్ ద్వారా వచ్చే పెన్షన్ జాబితా చాలామందికి జాబ్ ద్వారా వచ్చేది పెన్షన్ ఏం లేదు. ఒక్కొక్కరికి 80,000 రూపాయలు 80,000 రూపాయలు 100,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంటే ఇవాళ ఉద్యోగం చేయని వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అటువంటి వాళ్ళు ఏమి ఇన్కమ్ లేదు. గవర్నమెంట్ ఇచ్చే 2000 రూపాయలు మాత్రమే వాళ్ళ బస్సు దగ్గర సరిపోతుంది. సో ఈ విధంగా చూస్తే తప్పకుండా తెలంగాణలో కూడా ఇది ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే రైల్వేలో కన్సెషన్ ఇవ్వాలి తర్వాత బస్ ట్రాన్స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి కన్సెషన్ ఇస్తే బాగుంటుందని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.